एपीएसआरटीसी బలోపేతానికి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషిని ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నటికీ మరవలేరని ఏపీపీ టీడీసీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ఎం రావు అన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద గల ఏపీపీ టీడీసీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి నాయకులు పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జన్మదిన కేకును సభ్యులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన పోటీలలో సంస్థ సభ్యుడు ఎంఎస్ రావు గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా సభ్యులంతా ఎంఎస్ రావుకు సాల్వాలు కప్పి మెడల్స్ వేసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు రావు మరిన్ని మెడల్స్ను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ కేకీ దుర్గా, రాష్ట్ర నాయకులు రాజా, ట్రెజరర్ బండారు, సభ్యులు ప్రసాద్, శ్రీనివాస్, పలువురు సంస్థ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి 24 28 రాష్ట్రాల్లో 7వ స్థానంలో రావడం జరిగింది. మరి రేపు నంద్యాలలో కూడా ఒక ఈవెంట్ రాష్ట్ర ఈవెంట్ జరుగుతుంది. అందులో కూడా ఆయన గోల్డ్ మెడల్ కొట్టాలని మేము వైఎస్ఆర్ అసోసియేషన్ తరపున వారిని ఆశిస్తున్నాం. అదే రకంగా వైఎస్ఆర్ అసోసియేషన్ తరపున వారిని అభినందిస్తున్నాం. వారికి ఈ యొక్క ఈ గోల్డ్ మెడల్ వారికి ఉన్నటువంటి టాలెంట్కి చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా వారు మంచి గోల్డ్ మెడల్ సాధించి మన కాకినాడ డిపోకి, అలాగే మన రాష్ట్రానికి కూడా, మన తెలుగు జాతికి కూడా మంచి పేరు తీసుకురావాలని మేము వైఎస్ఆర్ అసోసియేషన్ తరఫున వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇప్పటికే కలిపి నమ్మించుకుంటానండి. ముందుగా మొన్న 6 నెలల్లో 5-6 తారీఖులో విశాఖపట్నం జిల్లా వైజాగ్లో పవర్ లిఫ్టింగ్లో 2 గోల్డ్ మెడల్ కొట్టాం సార్. మేము సాధించానండి. 80 కేజీలు రెడ్ లిఫ్ట్ అయితే 160 కేజీలు మొత్తం ఎప్పుడు లిఫ్ట్ 2 గోల్డ్ మెడల్ ఇచ్చారు సార్ నాకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నంద్యాల వెళ్తున్నాను స్టేట్మెంట్కి. నంద్యాల కూడా ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించాను. అందులో ఢిల్లీ కూడా వెళ్ళాలి, జాతీయ స్థాయికి వెళ్ళాలండి. దానికి కూడా మా డిపార్ట్మెంట్ వారు కూడా ప్రోత్సహించడానికి చూస్తున్నాము. దాని తర్వాత ఈ సన్మానానికి మా లీడర్లందరూ కలిపి ఎంతో ఘనంగా చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే పిల్లలు గారు, మన మేడం గారికి, రాజయ్య గారికి, మన మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. రమణారెడ్డి గారు, బస్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి.